కర్నూలు జిల్లా నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందికి తహసీల్దార్ రామాంజనేయ రెడ్డి ఎన్నికల లెక్కింపు ప్రక్రియపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఎన్నికల లెక్కింపు సమయంలో విధి విధానాల గురించి తహసీల్దార్ సిబ్బందికి వివరించారు. అది ఈవీఎంస్ పార్లమెంట్ అయితేనేమి, అసెంబ్లీ అయితేనేమి, సంబంధిత టేబుల్స్ పోవడము, ఆ టేబుల్స్ నుంచి రౌండ్ వైజ్ మనం ఖచ్చితంగా మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రొటీన్గా మనం ఏదో ఈవీఎంస్ కమెన్షనింగ్ లేకపోతే ఏదన్నా మిగతా విషయాల్లో మరి హడావుడి చేయడానికి లేదా. మనం వాళ్ళకు టీషర్ట్లు చెప్పారు కదా సమాజం, తెల్లది ఒకటి పార్లమెంటుకు, అదే మరి అసెంబ్లీకి సంబంధించిన ఈవీఎంస్ తేవాల్సిన విఆర్ఐ ఎవరు లేరు ఇక్కడ. వాళ్ళు మాత్రమే ఆ టేబుల్స్ దగ్గర రావాలి, ఎందుకంటే మనకు జిల్లా కలెక్టర్ తీసుకున్న సైడ్ వాళ్ళు కూడా అది తీసేసి చేయాలన్నారు. అయినా అది ఇరుగ్గానే ఉంటుంది కాబట్టి మన సిబ్బంది మీ మెయిన్ మనమే ఉంటాం అక్కడ. ఈ లెక్కను చూస్తే దీంట్లోనే ఎంత 187 మంది సిబ్బంది మనమే ఉంటాం కాబట్టి అనవసరంగా మధ్య మధ్యలో అటు ఇటు తిరగడం, ఓవర్ యాంగ్జైటీ ఎట్లా ఫలితాలంతా మనకు తెలుస్తాయి, రాష్ట్రం అంతా తెలుస్తూ ఉంటాయి. ఊరుకి టేబుల్ తిరగపోవడం, ఇంకా ఏంటంటే వాళ్ళకి అసౌకర్యం చేయడం, ఎవరు చేసిన ఎవరికి అలాట్ చేసిన పని వాళ్ళు కొంచెం క్రమశిక్షణ